హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి కొన్ని ఆర్టికల్స్ లో అప్డేట్స్ వచ్చాయి. సో మనకి అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్ కి వెళ్లే ముందు ఈ ఛానల్ ని మొదటిసారి విజిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఈనాడులో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ మీకు ముందుగా తెలిసినట్టుగా నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ రెండు ఉంటాయి. సో నార్త్ పార్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 161 కిలోమీటర్స్, సౌత్ పార్ట్ వచ్చేసి 189 కిలోమీటర్స్. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ పనులు మనకి ఈ నేషనల్ హైవేస్ విజన్ 2047 లో చేర్చారు. సో దానివల్ల మనకి వర్క్ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్ కాబోతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ డిస్కషన్ తర్వాత దీన్ని 2047 విజన్ లో చేర్చారు. సో వర్క్ ప్రోగ్రెస్ కొంచెం ఫాస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి బడ్జెట్ అలొకేషన్ ప్రకారంగా చూసుకుంటే 27 కోట్ల బడ్జెట్ ని అలొకేట్ చేశారు ఈ రీజనల్ రింగ్ రోడ్ పనుల కోసము. దాంట్లో మనకి నార్త్ పార్ట్ వచ్చేసి 14,000 కోట్లు, తర్వాత సౌత్ పార్ట్ వచ్చేసి 13,000 కోట్లు బడ్జెట్ ని అలొకేట్ చేశారు. సో ఇంకో ప్రపోజల్ ఏంటంటే మనకి రెండు భాగాలు, అంటే మనకి నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ రెండు పనులని ఒకేసారి చేయాలని కూడా ప్రపోజల్ అనేది చేస్తున్నారు. కాకపోతే మనకి నార్త్ పార్ట్ లో ల్యాండ్ అక్విజిషన్ ఆల్మోస్ట్ 90% అనేది అయిపోయింది. కాకపోతే కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల అది కొంచెం ల్యాండ్ అక్విజిషన్ కొంచెం కంప్లీట్ కాలేదు. సో మనకి సౌత్ పార్ట్ లో మాత్రం ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఈ రెండు నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ పనులు ఒకసారి చేయాలంటే కూడా కొంచెం ఛాలెంజింగ్ గానే తీసుకోవచ్చు, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ పరంగా చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇంకా ఓఆర్ఆర్ కి మధ్యలో 70,000 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ కనెక్టివిటీ కోసం మనకి 2,300 నుంచి 2,400 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని ప్రపోజల్ ఒకటి నడుస్తుంది. సో ఇదన్నీ మనకి 12 రేడియల్ రోడ్స్ ని కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ కి కనెక్ట్ చేయడానికి ఈ 12 రోడ్లు పనిచేస్తాయి. సో దానివల్ల మనకి ఈ 70,000 ఎకరాల భూమి ఉంది కదా రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ కి మధ్యలో, అది డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అది ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని అడుగులు ఉండాలి అనేది కూడా ఇంకా ప్రపోజల్ అనేది నడుస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి, అంటే మనకి రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి కనెక్ట్ చేయడానికి ఫస్ట్ ఓఆర్ఆర్ కి వచ్చి ఓఆర్ఆర్ నుంచి ఏ సిటీలో ఏ పార్ట్ కన్నా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రపోజల్ అనేది ఒకటి వచ్చింది. సో మనకి ఇంకొకటి వచ్చేసి సర్వీస్ రోడ్ లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో మెయిన్ గా సర్వీస్ రోడ్లు ఎందుకు చేయట్లేదు అంటే, సర్వీస్ రోడ్ చేయడం వల్ల మనకి మెయిన్ గా స్పీడ్ లిమిట్ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ స్పీడ్ లిమిట్ తగ్గిపోతే తర్వాత మనకి లోకల్ పబ్లిక్ రీజనల్ రింగ్ రోడ్ ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వీస్ రోడ్ లేకుండా రేడియల్ రోడ్స్, రేడియల్ కనెక్టివిటీ ద్వారానే ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ పనులను చేయబోతున్నారు. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు మనకి ఓవరాల్ లో చూసుకుంటే మనకి సర్వీస్ రోడ్స్ అని ఉన్నాయి. సో సర్వీస్ రోడ్స్ ఉండడం వల్ల కొన్ని ఏరియాస్ లో పబ్లిక్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రపోజల్ ఏమి లేకుండా ఇప్పుడు డైరెక్ట్ గా మనకి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ, ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ కి డైరెక్ట్ రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి స్పీడ్ లిమిట్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి కనెక్టివిటీ ఫాస్ట్ గా ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీస్ వే ఇలాంటి ప్రపోజల్స్ కూడా కొన్ని ముందుకొచ్చాయి, కానీ అది డిస్కషన్ లోనే ఉంది. సో మనకి ఇది మొత్తం ఇది యాక్సెస్ కంట్రోల్ కైండ్ ఆఫ్ రోడ్స్ ఉండబోతున్నాయి. సో యాక్సెస్ ఎక్కడ ఇస్తే అక్కడ మాత్రమే ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి సర్వీస్ రోడ్ ఉంటే ఎక్కడంటే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ ఎగ్జిట్స్ ఇస్తేనే అక్కడే ఎక్కొచ్చు. దాని తర్వాత మనకి రేడియల్ రోడ్స్ దగ్గరనే కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి స్పీడ్ కంట్రోల్ ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఫాస్టర్ సిటీకి ఫాస్టర్గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ మనకి హిందీలో వచ్చిన ఆర్టికల్ పరంగా చూసుకుంటే ఇది లేటెస్ట్ ఆర్టికల్లో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి చీఫ్ మినిస్టర్ అఫీషియల్స్ కి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. సో మనకి సౌత్ పార్ట్ ల్యాండ్ అక్విజిషన్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత అఫీషియల్స్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనకి డైలీ అప్డేట్స్, ఇలాంటి రియల్ టైమ్ అప్డేట్స్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి ఇవ్వాలని ప్రపోజల్ ఉంది. సో మనకి సౌత్ పార్ట్ ముందుగా తెలిసినట్టు సంగారెడ్డి, అమంగల్, తర్వాత షాద్ నగర్, చౌటుప్పలు స్ట్రెచ్ ఇది ఓవరాల్ గా 189 కిలోమీటర్స్ ఉండబోతుంది. సో నార్త్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ సౌత్ పార్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి డైలీ ప్రోగ్రెస్ అనేది ఉండాలని మనకి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అఫీషియల్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి రేడియల్ రోడ్స్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉండాలి, తర్వాత ఇది మనకి ఫ్యూచర్ సిటీ అంటే మనకి
రీజనల్ రింగ్ రోడ్ కి ఇంకా ఓఆర్ మధ్యలో ఫ్యూచర్ సిటీని ఎలా ప్లాన్ చేయాలి, తర్వాత డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా ప్రపోజల్ ఇంకా నడుస్తుంది. సో ఇవన్నీ డిస్కషన్స్ అన్ని నడుస్తున్నాయి, మనకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ మినిస్టర్స్ కి మధ్యలో నడుస్తున్నాయి. సో మనకి డిస్కషన్స్ అన్ని జరిగిన తర్వాత మనకి సౌత్ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత మెయిన్ గా వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.